నమస్కారం. శైలజా క్రియేషన్స్కు స్వాగతం. శైలజా క్రియేషన్స్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా బృందం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషికి కావలసింది శీల సంపద. ఎందుకంటే ఎన్ని గుణాలున్నా శీలం కనుక లేకపోయేటట్లయితే అవన్నీ కూడా రాణించవు. అంతేకాదు, ఎక్కడైతే శీలం ఉంటుందో అక్కడ అన్ని గుణాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి కథ మీకు వినిపిస్తాను. ఒకసారి ఇంద్రుడు తన అనుచిత ప్రవర్తన వల్ల ఇంద్ర పదవిని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు త్రైలోకాధిపత్యాన్ని వహిస్తూ ఇంద్ర పదవిని నిర్వహించాడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు. ఎంతటి భక్తుడు అంటే, అంతవరకు ఉన్న భక్తులందరికన్నా కూడా అగ్రేసరుడుగా భావించబడ్డవాడు. అందుకనే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక ఉన్నివాస అంటూ అందరికన్నా ముందు ప్రహ్లాదుడి పేరుని పేర్కొనటం జరిగింది. అలా ఉన్నప్పుడు ఇంద్రుడికి మనసులో ఒక బాధ కలిగింది. నేను మళ్ళీ ఇంద్ర పదవిని పొందటం ఎలా? అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఇంద్ర పదవి ఎలా వస్తుంది అని అడగడం మొదలుపెట్టాడు. బృహస్పతిని ఇదే ప్రశ్న వేశాడు. అందుకు బృహస్పతి, నేను కాదు భార్గవుడి దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు. భార్గవ మహాముని దగ్గరికి వెళ్ళి నాకు ఇంద్ర పదవి ఎలా వస్తుంది, ప్రహ్లాదుడి నుంచి ఆ పదవిని తీసుకోవటం ఎలా అని అడిగాడు. అప్పుడు ఆమెని, నువ్వు ప్రహ్లాదుడి దగ్గరికే వెళ్ళి ఆయనకు అసలు ఈ పదవి ఎలా వచ్చిందో కనుక్కో, అది కనుక నువ్వు సాధించగలిగేటట్లయితే మళ్ళీ నీకు ఇంద్ర పదవి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఒక శిష్యుడి రూపంలో ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు శుశ్రూష చేయటం మొదలుపెట్టాడు. రకరకాల సేవలు ఎంతో వినయంగా భక్తిపూర్వకంగా చేయటం మొదలుపెట్టాడు. ఇలా చాలా కాలం గడిచింది. కొంతకాలం తర్వాత ప్రహ్లాదుడికి ఆ శిష్యుడి మీద అనుగ్రహం కలిగి, ఎవరు నాయనా నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు శిష్యుడి రూపంలో ఉన్న ఇంద్రుడు, మహానుభావ, మీకు ఇంద్ర పదవి ఎలా లభించింది, తెలుసుకోవాలనుంది అని అడిగాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు, ఏముంది నాయన, నా ధర్మ ప్రవర్తన, నా శీల సంపద, వీటి వల్లే నాకు ఈ పదవి లభించింది అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయితే స్వామి, మీరు నాకు ఆ శీలాన్ని దానం చేయండి అని అడిగాడు. ప్రహ్లాదుడు వెనక ముందు ఆలోచించకుండా తన శీలాన్ని దానం చేశాడు. ఆయన అలా శీలాన్ని దానం చేయగానే ఆయనలోంచి ఒక మహా తేజస్సు బయటికి వచ్చింది. ఆ తేజస్సు ఒక పురుష రూపాన్ని ధరించింది. అది చూసిన ప్రహ్లాదుడు, మీరెవరు అని అడిగాడు. నేను శీలాన్ని, మీరు దానం చేశారు కాబట్టి మీలోంచి వచ్చి ఇంద్రుడిలో చేరుతున్నాను అని చెప్పాడు. ఇలా ఈ ఆకృతి ముందుకు వెళ్ళగానే మరొక ఆకృతి ప్రహ్లాదుడిలోంచి బయటికి వచ్చింది. ఆ ఆకృతిని ప్రహ్లాదుడు, మీరెవరు అని అడిగాడు. నేను సత్యాన్ని, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకనంటే ఎక్కడ శీలం ఉంటుందో అక్కడే సత్యం ఉంటుంది, శీలం లేని చోట సత్యం ఉండదు అంటూ ఆ ఆకృతి కూడా ఇంద్రుడిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరొక ఆకృతి బయటికి వచ్చింది. ఆ ఆకృతి ప్రహ్లాదుడు, మీరెవరు అని అడిగాడు. నేను సత్ప్రవర్తనని, శీలము సత్యము ఉన్న చోటే సత్ప్రవర్తన ఉంటుంది, అవి లేని చోట సత్ప్రవర్తన ఉండదు, అందువల్ల నేను కూడా ఇంద్రుడి దగ్గరికే వెళుతున్నాను అని చెప్పి ఆ తర్వాత మరొక ఆకృతి వచ్చింది. ఆ ఆకృతిని కూడా ప్రహ్లాదుడు, మీరెవరు అని అడిగాడు. నేను బలాన్ని, ఎక్కడైతే సత్ప్రవర్తన ఉంటుందో, ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే శీలం ఉంటుందో అక్కడే బలం ఉంటుంది, సత్యం లేని చోట బలం ఉండదు, అందువల్ల నేను కూడా వెళ్ళిపోతూనే ఉన్నాను అని ఆకృతి కూడా ఇంద్రుడు లీనమైపోయింది. చివరిగా ఒక స్త్రీ ఆకృతి బయటకు వచ్చింది. ఆ స్త్రీమూర్తిని చూసి ప్రహ్లాదుడు, అమ్మా, మీరెవరు అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ ఆకృతి, నేను సంపదని, లక్ష్మీదేవిని, ఎక్కడైతే శీలము సత్ప్రవర్తన సత్యము ఉంటాయో అక్కడే నేను ఉంటాను, ప్రధానంగా ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడే నేను ఉంటాను, అది లేని చోట నేను ఉండను, అందుకని నేను కూడా వెళ్ళిపోయి ఇంద్రుల్లో కలిసిపోతున్నాను అని చెప్పి దానితోటి ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి యొక్క సకల గుణాలు ఆయన శీలంతో పాటు వెళ్ళిపోయాయి. దానితో ఆయనకి ఇంద్ర పదవి పోయింది. ఇంద్రుడు ఈ గుణాలన్నీ వచ్చి చేరటం వల్ల మళ్ళీ ఆయనకి ఇంద్ర పదవి లభించింది. అంటే ఎక్కడ శీలం ఉంటుందో అక్కడ సకల గుణాలు ఉంటాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మానవ జీవితంలో ఈ శీలానికి ఎంతో గొప్ప ప్రాధాన్యం ఉంది. ఎవరైతే తమ శీలాన్ని కాపాడుకుంటారో వారు ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతిని సంపాదించగలుగుతారు. నచ్చితే లైక్ చేయండి, మెచ్చితే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.